वेलकम टू एसएस न्यूज नीड मी शोभा श्री सूर्यनारायण स्वामी वारिनि दर्शिंचुकुन्ना बीजेपी राज्यसभा सभ्युलु गुंटुपल्ली वेंकट लक्ष्मी नरसिंहाराव प्रत्यक्ष दैवं आरोग्य प्रदाता श्री सूर्यनारायण स्वामी वारिनि शनिवारं बीजेपी राज्यसभा सभ्युलु गुंटुपल्ली वेंकट लक्ष्मी नरसिंहाराव देवालयानिकि विच्चेसि दर्शिंचुकुन्नारु ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిల శంకర్ శర్మ వారికి ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని కార్యక్రమంలో ఆలయ పాలక మండల సభ్యులు నెమలపురి కోటేశ్వరరావు చౌదరి బీజేపీ స్పోకస్ పర్సన్ పూడి తిరుపతిరావు ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా తెలగ సంక్షేమ సంఘ నాయకులు శ్రీకాకుళం జిల్లా తెలగ సంక్షేమ సంఘం తరపున శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడిని తెలగ కుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించి సహాయం అందించే విషయమై కోరుకోగా అందుకు ఆయన ఎంతో సహృదయంతో సహాయం చేయుటకు సానుకూలంగా స్పందించారు. జిల్లా తెలగ సంక్షేమ సంఘం తరపున శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల కోసం పోరాడుతూ అమరవీరులైన వారిని స్మరించుకోవటం మన అందరి బాధ్యత అని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మాతృభూమి శ్రేయస్సు కోసం పనిచేసిన నిస్వార్థ శ్రామికులు పోలీసులని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జిఆర్ రాధిక ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం, కలెక్టర్ శ్రీకృష్ణి లాడ్కర్, జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎస్పీ రాధికతో కలిసి పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ శనివారం జరుపుకుంటున్న పోలీస్ అమరవీరుల దినోత్సవం ద్వారా మనం చాలా తెలుసుకోవాల్సి ఉందన్నారు. వివిధ రకాల నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. నేరాల నివారణకు స్వీయ నియంత్రణ చాలా అవసరమని అన్నారు. కలెక్టర్ శ్రీకృష్ణ లాడ్కర్ మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతర పోరాటం చేస్తున్న పోలీస్ సేవలు అభినందనీయమన్నారు. దేశ చరిత్రలో పోలీస్ సంస్మరణ దినం విశిష్ట దినంగా భావిస్తున్నామన్నారు. ఆపద సమయంలో వెనకడుగు వేయకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వారు ఒక్క సైనికులు పోలీసులేనని అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులర్పించారు. పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. వారు చేసిన త్యాగాలు ఎవరూ ఎప్పటికీ మరిచిపోలేనివని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తరపున మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఎల్లప్పుడూ అండగా ఉండడం జరుగుతుందన్నారు. జిల్లా పోలీసులు ప్రకృతి వైపరీత్యాలు, ఉత్సవాలు, కోవిడ్ కట్టడి, శాంతి భద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రత, మావో ప్రభావిత ప్రాంతాల్లో అందించిన సేవలు మరువలేనివని చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ విధి నిర్వహణే పరమావధిగా భావిస్తాం మేము అని అన్నారు. 1958 అక్టోబర్ 21న భారత్ చైనా సరిహద్దుల్లో దేశం కోసం తమ ప్రాణాలర్పించిన అసూలి బాసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ పోలీసులు అమరవీరుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకోవటం జరుగుతుందన్నారు. మన జిల్లాలోని విధి నిర్వహణలో అమరులైన 5 పోలీసులు ఎస్ బంగారు నాయుడు, ఏ పాపారావు, ఎం నరేంద్ర దాస్, ఎం వెంకటరమణ, పి కృష్ణమూర్తి, ఈ 5 పోలీసు ఉద్యోగులు ప్రత్యర్థి దాడుల్లో అమరులై ప్రాణాలు అర్పించారని తెలిపారు. వారి సేవలు గుర్తు చేసుకోవటం మన బాధ్యత. అదేవిధంగా ఈ ఏడాది జిల్లాకు చెందిన 9 విధి నిర్వహణలో వీరమరణం పొందారని, అటువంటి వారికి నివాళులర్పించడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్ జునైద్ అహ్మద్ మౌలానా, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, సబ్ ఎస్పీ ఎన్వి మణికంఠ, అదనపు ఎస్పీ టిపి విటలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతుకు మద్దతుగా నిలవాలి, పంట నమోదు ఈకేవైసీ వేగవంతం కావాలి అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిర అప్పలరాజు ఆదేశించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం చేయగలమో నివేదికలు రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిర అప్పలరాజు ఆదేశించారు. శివారు ప్రాంత పంట భూములకు సాగునీరు అందించాలని, రైతు ప్రయోజనాల కోసమే నీటిపారుదల వ్యవసాయ శాఖాధికారులు పనిచేయాలని సూచించారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి 30 సమావేశం, జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం పశుశాఖ మంత్రి సీదిర అప్పలరాజు అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున తొలి ప్రాధాన్యత శివారు ప్రాంత పంట భూములకు సాగునీరు అందించాలని, ఆ తదుపరి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని మంత్రి సూచించారు. రానున్న 2 వారాలు శివారు భూములపై అధికారులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
సాగునీరు సరఫరాలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు తమకు సమర్పిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వ్యవసాయంపై సమీక్షిస్తూ జిల్లాలో ఈ క్రాప్ పంట నమోదు ఈకేవైసీ తక్కువగా ఉందని, దీనిపై వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పశు సంపద, పశువులకు నష్టపరిహారం వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ మాట్లాడుతూ నీటి లభ్యతను బట్టి పంటలను వేసేలా ప్రత్యామ్నాయ మార్గాలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమైన పనుల కోసం ప్రభుత్వానికి నివేదించామన్నారు. వంశధార నుండి అందిస్తున్న సాగునీటిలో లష్కర్లు, గుర్రపుడెక్క సమస్యల పరిష్కారం కోసం జిల్లా నిధులు మంజూరు చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. ప్రముఖ అపరాల శాస్త్రవేత్త ఏ సత్యనారాయణ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పంట మార్పిడి పద్ధతి చాలా అవసరమన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సింహ నేతాజీ, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వంశధార పర్యవేక్షక ఇంజనీర్ డోల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దేవీ మండపాన్ని దర్శించుకున్న సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్. శుక్రవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల 7 రోడ్ల జంక్షన్ వద్ద డ్రైవర్లు దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దేవీ మండపాన్ని అక్కడ కమిటీ వారి ఆహ్వానం మేరకు వెళ్లి దర్శించుకున్న శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువనాయకులు మరియు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ మరియు టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రెడ్డి గిరిజాశంకర్, పేడాడ రమణమూర్తి, మైలపల్లి నరసింహమూర్తి మరియు కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండమూలగాం గ్రామ సచివాలయం పరిధిలో కొండమూలగాం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వారికి ఉచితంగా వైద్యము, మందులు అందించడంతో పాటు సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అన్నారు. అలాగే అధికారులతో పాటు సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొవాలని సూచించారు. మనం ప్రభుత్వం నుండి ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేసినా కూడా ఆరోగ్యం విషయాల్లో చిన్న కుటుంబాలు మెరుగైన వైద్యాన్ని చేయించుకోలేకపోతున్నాయని, అలాంటి వారికి జగనన్న ఆరోగ్య సురక్ష చాలా మంచి కార్యక్రమం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థల మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, జేసీఎస్ ఇన్ఛార్జ్ జిల్లా వెంకటరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు గురాన మానస, కొండమూలగాం పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి గొల్లె అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకి దర్శనమిచ్చిన అమ్మవారు. దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా పుంచాల కోరమయ్యపేట గ్రామం దోమం పంచాయతీలో లలితాదేవి ఆలయంలో శనివారం 7వ రోజు సందర్భంగా అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులు దర్శించుకున్నారు మరియు కుంకుమ పూజలు భారీ ఎత్తున జరిపారు. ఆలయ ధర్మకర్త బచ్చు నరసింహారెడ్డి, అర్చకులు బాలభాస్కర్ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాపాక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రజలకిచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగిందన్నారు. శుక్రవారం పొందూరు మండలం రాపాక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, గ్రామ సచివాలయ కన్వీనర్లు, జేసీఎస్ కన్వీనర్, మండల పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులతో కలిసి సభాపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందనటువంటి వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. ఇప్పటి వరకు గత 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించిన లబ్ధిని సభాపతి వివరించారు. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుండి తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేలా కృషి చేశానని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకిచ్చిన అన్ని హామీలు సంపూర్ణంగా నెరవేరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు గాడు నాగరాజు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాడాను సునీల్ తదితరులు పాల్గొన్నారు. చేనేత హస్తకళ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం పట్టణం నందు డేన్నెడ్ జంక్షన్ ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళలు చేనేత వస్తువుల ఉత్పత్తి ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు సరసమైన ధరలకు లభించే అవకాశం ఉందన్నారు. వృత్తి కళాకారులకు, ముఖ్యంగా చేనేత హస్తకళ ఉత్పత్తిదారులను ప్రోత్సహించాల్సిన అవసరం
ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒకచోటికి తీసుకొచ్చి ప్రదర్శిస్తుండడం, విక్రయిస్తుండడం ఒక ప్రత్యేక కళ అన్నారు. శ్రీకాకుళం పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనను తిలకించి చేతి వృత్తి కళాకారులకు ప్రోత్సహించాలని కోరారు. దేవీ పూజలకు హాజరైన జనసేన నాయకులు విశ్వక్సేన్. జేఆర్పురంలో శ్రీదేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దేవీ పూజకు కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమం నిమిత్తం 5001 రూపాయి కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కరిమజ్జి మల్లేశ్వరరావు, వడ్డాది శ్రీనివాసరావు, దాసరి బలరాం తదితరులు పాల్గొన్నారు. అతివేగంతో ప్రాణాలు పోగొట్టుకున్న ఓ విద్యార్థి. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో బీర్ ఫ్యాక్టరీ ఎదురుగా శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి సంఘటనా స్థలంలో మృతి చెందాడు. పైడి భీమవరంకు చెందిన 14 సంవత్సరాల రెడ్డి పవన్ అనే విద్యార్థి దసరా సెలవుల నేపథ్యంలో ద్విచక్ర వాహనాన్ని తీసుకుని అతి వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ ని ఢీకొట్టారు. దీంతో ఆ విద్యార్థి అక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న జేఆర్పురం ఎస్ఐ రాజేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజేష్ పేర్కొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.